గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుత రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కటా కార్తిక్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. కవితని తిహార్ జైలుకి 14 రోజులకి రిమాండ్కి పంపించడం జరిగింది. అయితే ఏప్రిల్ అంటే 14 రోజుల తర్వాత ఏప్రిల్ 9న అంటే పొడిగించే అవకాశం ఉందా రిమాండ్ని, లేదంటే బెయిల్ వచ్చే అవకాశం ఉందా? ఇంకొక విషయం ఏంటంటే ఆ మధ్యంతర బెయిల్ కోసం అంటే వాళ్ళ పిల్లల ఎగ్జామ్స్ కోసం మధ్యంతర బెయిల్ కూడా వేయడం జరిగింది. అంటే అది ఏప్రిల్ 1కి వాయిదా వేయడం జరిగింది. ఆ మధ్యంతర బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉందా? ఫస్ట్న ఏప్రిల్ 1 విడుదల. ఇది తెలుగు సినిమా టైటిల్. ఇది కవిత విషయంలో అప్లై అవుద్దా లేదా, ఇది మీ క్వశ్చన్. అవును. అంటే సహజంగా ఏంటంటే తనని 14 రోజులు రిమాండ్ పంపడం జరిగింది. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ ఉంటుంది. ఏప్రిల్ 9 తర్వాత ఆ రిమాండ్ ఆటోమేటిక్గా పొడిగి అంటే 14 రోజుల తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటారు. అంటే మళ్ళీ అప్పుడు హెల్త్ చెకప్ అది అని చేస్తుంటారు. సహజంగా ఏంటంటే అన్ని విషయాలు చెక్ చేసుకొని మళ్ళీ పొడిగించడం జరిగింది. సహజమైన ప్రొసీజర్ అది. అది పక్కన పెడితే తను మధ్యంతర బెయిల్ అప్లై చేసుకున్నారు. పిల్లల ఎగ్జామ్స్ ని కారణంగా చూపిస్తూ ఒక మదర్గా ఒక ఉమెన్గా తను మధ్యంతర బెయిల్ అప్లై చేసుకున్నారు. ఆ కండిషన్స్ తోటి మధ్యంతర బెయిల్ ఏప్రిల్ 1 వాయిదా వేయడం జరిగింది. ఏప్రిల్ 1 మధ్యంతర బెయిల్ వస్తా రాదా, మధ్యంతర బెయిల్ అయినా బెయిల్ అయినా 5 కండిషన్స్ చూస్తారు. ఆ 5 కండిషన్స్ ఏంటి? మొట్టమొదటి నేరం తీవ్రత ఎంత, రెండోది నేరంలో కవిత పాత్ర ఎంత, మూడోది కవితకు బెయిలిస్తే బయటికి పోయి సాక్ష్యాధారాన్ని ప్రభావితం చేస్తుందా లేదా, నాలుగోది ఇందాక సాక్షులు ప్రభావితం చేస్తా లేదా, ఇది సాక్ష్యాధారాలను ఏమైనా చేస్తా లేదా, నాలుగో కండిషన్ అంటే మెటీరియల్ ఎవిడెన్స్ ధ్వంసం చేసే అవకాశం ఏమైనా ఉందా అనేటువంటిది పర్టికులర్ పాయింట్. అది 4వ పాయింట్. 5వ కండిషన్ ఏంటి అంటే తను బయట చేసరికి పారిపోయే అవకాశం ఏమైనా ఉంటుందా బెయిల్ ఇచ్చి బయటికి పంపిస్తే. ఈ 5 సహజంగా ఏంటంటే పాస్పోర్టు పెట్టుకునే వాళ్ళ దగ్గర పూచికత్తుగా పెట్టుకునే విడుదల చేస్తారు, బెయిల్ ఇస్తారు జనరల్గా అయితే. అయితే ఇప్పుడు ఇది నార్మల్ బెయిల్కి జనరల్గా చూసే కండిషన్స్. మధ్యంతర బెయిల్ వేరు, నార్మల్ బెయిల్ వేరు. నార్మల్ బెయిల్కి మధ్యంతర బెయిల్కి ఉన్నటువంటి తేడా ఏంటంటే నార్మల్ బెయిల్ ఏంటంటే విచారణ ఒకసారి ముగిసిన తర్వాత ఇక విచారణ అవసరం లేదు అనుకున్నప్పుడు తను ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాలని సాక్ష్యాధారాన్ని అన్ని ఎంక్వైరీ సంస్థలు స్వీకరించిన తర్వాత ఇంకా దోషిగా నిర్దోషిగా తేల్చడం ఒకటే లేట్ అనుకునే టైంలో కేసు విచారణ జరుగుతున్న సమయంలో తను ఇంకా దోషి కాదు కాబట్టి తనకి బెయిల్ ఇచ్చి దోషిగా లేదా నిర్దోషిగా తీరేంత వరకు ఆ బెయిల్ కాలంలో ఉంటుంది. దోషిగా తీరితే మళ్ళీ తిరిగి జైలుకి రావాల్సి అంటే ఏ శిక్షణ అయితే కోర్టు విధిస్తూ ఆ శిక్షకి వెళ్లాల్సి వస్తుంది. నిర్దోషిగా తీరితే ఆటోమేటిక్గా బయట ఉండిపోతారు. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి జగన్ కేసులో నార్మల్ బెయిల్ ఉంది, చంద్రబాబు కేసులో నార్మల్ బెయిల్ ఉంది, ఇప్పుడు కవిత కేసులో నార్మల్ బెయిల్ రావటం కష్టం. ఎందుకు కష్టం అంటే ఈ కేసు కీలకమైన దశలో ఉంది. బయటకు వస్తే కవిత వైట్ కాలర్ వ్యక్తి కాబట్టి తను సాక్ష్యాధారాలను సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది, ధ్వంసం చేసే అవకాశం ఉంది. తన మీద గతంలోనే ఫోన్లు ధ్వంసం చేశారనేటువంటి అభియోగం ఉంది కాబట్టి ఖచ్చితంగా తనకి బెయిల్ రావటం కష్టం. రెండోది ఇదే కేసులో మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నట్టు 30 సార్లు బెయిల్ అప్లై చేసుకుని 30 సార్లు క్యాన్సిల్ అయింది. అతను 19 నెలలుగా జైల్లోనే గడుపుతున్నాడు. సో బెయిల్ రావటం కష్టం కాబట్టి మధ్యంతర బెయిల్ కవిత అప్లై చేసుకుంది. అసలు మధ్యంతర బెయిల్ అంటే ఏంటి? మధ్యంతర బెయిల్ అంటే ఏంటంటే ఒక సపరేట్ కండిషన్స్లో అంటే హెల్త్ రీజన్స్ కావచ్చు లేదా ఫ్యామిలీ రీజన్స్ కావచ్చు ఇతరత్వ ఏదైనా రీజన్స్తో ఒక టైం బాండింగ్ అంటే కొన్ని రోజుల పాటు లేదా కొన్ని వారాల పాటు ఒక టైం బాండింగ్ పెట్టుకుని ఆ మధ్యంతర బెయిల్ ఇస్తారు. ఇప్పుడు తన పిల్లగాలు ఎగ్జామ్స్ కారణంగా చూపిస్తున్నారు కాబట్టి ఎగ్జామ్స్ వరకు ఆ బెయిల్ ఇవ్వచ్చు. ఇదే కేసు అభిషేక్ బోయినపల్లి మధ్యంతర బెయిల్లో ఉన్నారు. అతను వాళ్ళ భార్య ఆరోగ్యం బాగాలేదనే పేరుతో 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ తీసుకున్నారు. సహజంగా ఏ బెయిల్ ఇచ్చేటప్పుడైనా మధ్యంతర బెయిల్ ఇచ్చేటప్పుడైనా పీపీ వాదనలు అంటే పీపీ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు విన్న తర్వాతనే బెయిల్ మీద కోర్టు డెసిషన్ తీసుకోవాలనేటువంటి సుప్రీంకోర్టు గైడెన్స్. ఓకే. సో అంటే ఇప్పుడు పీపీ ఇక్కడ ఎవరు వస్తారు? ఈడీ ఎంక్వైరీ చేస్తుంది కాబట్టి ఈడీ తరపు న్యాయవాదుల వాదనలు విన్న తర్వాతనే బెయిల్ మీద డెసిషన్ తీసుకోవాలి అనేటువంటిది కోర్టుకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు. ఈ మార్గదర్శకాల ప్రకారం ఒక్కరిగా గమనిస్తే ఈడీ కవితకి మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి ఒప్పుకుంటుందా ఒప్పుకోదా? సహజంగా ఏంటంటే కేసులో కొన్ని మందికి బెయిల్ వచ్చింది, కొన్ని మందికి అసలు బెయిల్ రాలేదు. బెయిల్ ఎవరికి వచ్చింది? శరత్ చంద్రారెడ్డికో మాగంటి రాఘవకో కొంతమందికి ఇలా బెయిల్ వచ్చింది. బెయిల్ ఎవరికి రాలేదు? మనీష్ సిసోడియాకి కొంతమందికి బెయిల్ రాలేదు. ఎందుకు బెయిల్ రాలేదు, ఎందుకు బెయిల్ వచ్చింది? బెయిల్ వచ్చిన వాళ్ళు అప్రూవ్డ్గా మారారు. అప్రూవ్డ్గా మారినప్పుడు ఏంటంటే వాళ్ళ పట్ల ఈడీ ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. ఏ ఎంక్వైరీ సంస్థ అయినా అప్రూవల్గా మారిన తర్వాత ఉదాసీనంగా వ్యవహరిస్తుంది, వాళ్ళకు బెయిల్ రావడానికి ఇవ్వడానికి సహకరిస్తుంది. కానీ కవిత ఇక్కడ అప్రూవల్గా మారను అన్నారు. సహజంగా అప్రూవల్గా ఎందుకు మార్చుకుంటారు అంటే ఈ కేసులో అన్ని రకాల డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కష్టం, ఆధారాలు సేకరించడం కష్టం. కాబట్టి ఈ కేసులో పాత్రదారులను సాక్షులను కొంతమంది అప్రూవల్గా మార్చుకుంటాం వల్ల ఎవరైతే ఈ కేసులో మెయిన్ క్వీన్ పిల్లలు ఉంటారో
వాళ్ళని టార్గెట్ చేయొచ్చు అనే కారణంతో అప్రూవల్ తీసుకోవడం జరిగింది. అసలు ఉదాహరణకి మీకు తెలుగు రాష్ట్రాలు సంచలనం సంబంధించిన కొన్ని కేసులు మీకు చెప్తాను. వివేకానంద రెడ్డి కేసు దస్తగిరి అప్రూవ్ గా మారటం వల్ల అవినాష్ రెడ్డి వరకు వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ డిడీ లిక్కర్ స్కామ్ లో కూడా అరుణ పిల్లే లాంటి వాళ్ళు లేదా కవిత చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేసిన వ్యక్తులు అప్రూవల్ గా మారటం వల్ల ఈ కేసు కవిత దాకా కేజ్రీవాల్ దాకా వచ్చింది. ఓకే, సో అప్రూవల్ గా మారటం కేసులో ఇంపార్టెంట్ రోల్. అందుకని అప్రూవల్ ఏంటంటే కేసులో ఉదాసీనత వ్యవహరిస్తుంది ఈడీ. ఈడీ అయినా అది వేరే ఎంక్వైరీ సంస్థ, సిబిఐ అయినా లేదా సిట్ అయినా ఏ సంస్థ అయినా సరే. ఈవెన్ చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా చంద్రబాబు నాయుడు గట్టిగా ఎక్కించడం కోసం కొంతమందిని అప్రూవల్ గా మార్చుకోవాలని అప్పుడు ఏపీ పోలీస్ సిఐడి చాలా ప్రయత్నం చేసింది. కానీ ఎవరు అప్రూవల్ గా మారలేదు. మారకపోవడంతో సిఐడి అనుకున్నది కుదరలేదు. కాబట్టి ఏ కేసులో అయినా అప్రూవల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కవిత అప్రూవల్ కాదు కానంటూ అన్నారు, అంటే నేను అప్రూవల్ గా మారను అంటున్నారు. కాబట్టి కవిత విషయంలో బెయిల్ రావడానికి ఈడీ సహకరించే పొజిషన్ లేదు. ఈడీ వైపు నుంచి నాన్ కోఆపరేషన్ ఉంటుంది. మరి అయినప్పటికీ కోర్టు కవిత వాదనలు కానీ కన్సిడర్ చేసుకొని బెయిల్ అయితే ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. మధ్యంతర బెయిల్ ఏమన్నా ఇస్తే చెప్పలేము. ఎందుకంటే ఒక పిల్లల ఎగ్జామ్స్ అయ్యటానికి తల్లి పాత్ర చాలా కీలకమైంది, తల్లి గైడ్లైన్స్ చాలా కీలకమైంది. వాళ్ళ అంటే కవిత భర్త వాళ్ళ పిల్లల ఫాదర్ కూడా ఇదే స్కామ్లో విచారణలు ఎదుర్కొంటూ ఉన్నారు. కాదు ఇంకా బయట జరుగుతూ ఉన్నట్టున్నారు, ఆయన విచారణ కాదరిగా అన్నట్టున్నారు. సో ఏదేమైనా ఆయన కూడా అదుపులో తీసుకునే అవకాశం మనకు కనపడుతూ ఉంది, అనిల్ భర్త. సో కాబట్టి కవితను ఏమన్నా కన్సిడర్ చేసి బెయిల్ ఇస్తారా మధ్యంతర బెయిల్ అనేటువంటి చూడాల్సి ఉంది. అది మధ్యంతర బెయిల్ ఇచ్చినా సరే అదే కండిషన్స్, కండిషన్స్ ఉంటే అది కూడా తాత్కాలికం మాత్రమే. ఈ కేసు గురించి బయట ఎవరితో మాట్లాడకూడదు, ఎవరిని కలవకూడదు, ఇలాంటి అనేక సెక్యూరిటీతో పంపిస్తారండి బయటకు. కేంద్ర బలగాలు ఉంటే వాళ్ళ నిఘాలోనే తను ఉంటుంది. సో ఎందుకంటే ఎంక్వైరీ చేస్తుంది కేంద్ర నిఘా సంస్థ కాబట్టి, కేంద్రానికి సంబంధించిన ఈడీ అనేటువంటి సంస్థ కాబట్టి కేంద్ర బలగాల ఆధీనంలోనే. ఒకవేళ మధ్యంతర బెయిల్ రాకపోతే ఏప్రిల్ 9th ఏమయ్యే అవకాశం ఉంటుంది? ఏముంది, ఆటోమేటిక్ గా రిమాండ్ పడుగుతుంది. తర్వాత నార్మల్ కూడా బెయిల్ కూడా అప్లై చేసుకుంటారు. ఒక రిజెక్ట్ అవుతున్నా కానీ మళ్ళీ అప్లై చేసుకుంటారు. ఎందుకంటే బెయిల్ అప్లై చేసుకోవటం వాళ్ళ హక్కు కాబట్టి వాళ్ళు అప్లై చేసుకుంటూనే ఉంటారు. ఈడీ వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దని చెప్తూనే ఉంటుంది. ఏదో ఒక రోజు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా తీహార్ జైల్లో ఉండాల్సింది అంటారు మొత్తం, అంటే ఈ కేసు తేలే వరకు. అంటే కేసు తేలే వరకు అని కాదు, ఈ కేసులో ఈడీ అంటే సేకరించగలిగినటువంటి అన్ని ఆధారాలు సేకరించేంత వరకు, ఈడీ తన చేతుల్లో మొత్తం ఆధారాన్ని పెట్టుకునేంత వరకు ఈ కేసు బెయిల్ రాదు. ఓకే, తర్వాత బెయిల్ వస్తుంది, విచారణ జరుగుతూ ఉంటుంది. దోషిగా నిర్దోషిగా తేలింది, దోషిగా తేలితే మాత్రం చాలా పనిష్మెంట్స్ ఉన్నాయి. ఒకటి, ఈ కేసులో దోషిగా తేలితే 7 సంవత్సరాలకు పైగా శిక్షణ పడే అవకాశం కనపడుతోంది. ఈవెన్ యావజ్జీవం కూడా పడే అవకాశం ఉంది. అంటే అది అదే కనుక జరిగితే తనకున్న ప్రజాప్రతినిధి అంటే ఎమ్మెల్సీ పోస్ట్ కోల్పోవాల్సి వస్తుంది. ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా కవిత కోల్పోవాల్సి వస్తుంది. కంప్లీట్గా కోల్పోతుంది 10 సంవత్సరాలు. కవిత మాత్రమే కాదు, కేజ్రీవాల్ కూడా కోల్పోవాల్సి వస్తుంది. సరే చూద్దామండి ఏం జరగబోతుందో, ఇంకా ఎన్నో రోజులు లేదు. సరే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.